Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంట్లు ఇవ్వడానికి అక్కడ ప్లాన్ చేశారు. అంటే నదులు, శ్మశానాలు, స్కూళ్లు ఇవన్నీ ఇవ్వడం ఏంటో అధ్యక్ష, అదే మరి అధ్యక్ష కావాలి అన్నట్టు అధ్యక్ష అధ్యక్ష కావల్లో అధికార పార్టీ నాయకులు జూలై 1-13 ఎకరాలు కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి చేయండి అధ్యక్ష కంప్లీట్ చేస్తాను కావాలని చెప్తాను. 3వ తారీఖున కలెక్టర్ సిఫారసు చేస్తే దానిపైన ఆయన ఒప్పుకోకపోతే ఆగ మేఘాల పైన కలెక్టర్నే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దిశ అనపర్తిలో మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ ప్రధాన నిలిచిన భగవాన్ రెడ్డి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దిశ ఈరోజు మీరు చూస్తే ఈరోజు ఎస్సీ భూములు బీసీ మైనారిటీ అధ్యక్ష ఆయన నాకు చెప్పాడు అధ్యక్ష కుందు నదికి సంబంధించి 50 మీటర్లు కూడా లేదు ఇల్లు ఇచ్చారని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష కృష్ణా నది కరకట్ట మీద మీటర్ కూడా లేదు మీటర్ కూడా లేదు సెంటీమీటర్ కూడా లేదు నేరుగా ఇంకా వెళ్ళి నదిలో కట్టుకొని అనేక సార్లు అధికారులు అయ్యా ఖాళీ చేయండి కరకట్ట అది ఖాళీ చేయండి కరకట్ట అంటే ఆ కరకట్ట మీద కాపురం ఉంటే అది కూడా వేరు వాళ్ళ ఇల్లు ఈయన సొంత లేదు ఈయన సొంత లేదు అధికారులు చెప్పారు కాపురం ఉంటుంది ఆయన అధ్యక్ష బిరామి ఖాళీ చేయకుండా ఈయన మాట్లాడుతున్నాడు అధ్యక్ష ఈయన చెక్కున్నారు అధ్యక్ష మాట్లాడేటప్పుడు ఏమన్నా అంటే మా ఇల్లు ముంచారు వచ్చారు మా ఇల్లు ముంచారు వచ్చారు మా ఇల్లు వరద వచ్చినప్పుడల్లా మనం వచ్చేటప్పుడు వరద రాదు మనం వచ్చేటప్పుడు నీళ్లు రావు అదే స్వామి ఖాళీ చేయి స్వామి ఖాళీ చేయి స్వామి వరద వస్తుంది అంటే మనం ఇక్కడ ఉండం కదా మనం చెప్పేసి హైదరాబాద్ లో ప్యాలెస్ లో ఉంటాం ఇక్కడికి వచ్చి నీళ్ళు వచ్చినప్పుడల్లా నీళ్లు మా ఇంట్లో వదిలేరు నీళ్లు మా ఇది తప్ప ఇంకే రాద్దంతో లే వరద రాకముందే స్టార్ట్ చేస్తారు అధ్యక్ష వరద రాకముందే నా ఇల్లు ముంచే పోతున్నారు ఎవడనమన్నాడే సెంటీమీటర్ అధ్యక్ష ఈయన మాట్లాడతాడు అధ్యక్ష కరకట్ల మీద మీటర్ దూరం గురించి రైట్ సార్ చూస్తాం చెప్పండి సార్ ప్లీజ్ 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 కంప్లీట్ లక్ష్యం కంప్లీట్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడదాం కూర్చో సార్ ప్లీజ్ ప్లీజ్ లక్ష్యం కంప్లీట్ ఉదాహరణ చెప్తున్నాను ఈస్ట్ గోదావరి జిల్లాలో గొల్లపల్లి మండలం లో 2 ఎకరాలు డీ ఫార్మ్ ల్యాండ్ బలవంతంగా లాక్కుంటే బాలరాజు అనే వ్యక్తి మనోవేదన గురైపోయి గుండెపోటుతో మరణించాడు అధ్యక్ష కర్నూలు జిల్లా పాములపాడ మండలంలో ఎర్రగూడూరు గ్రామంలో 2.5 ఎకరాలు లాక్కుంటే వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా లాక్కుంటే రాత్రి లేఅవుట్ వేస్తే మన్మోహన్ భూలక్ష్మి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు దిశ కావాలని